పోలవరం ఉప్పు మండలాలను టీడీపీ జాతీయ నాయకులు మాజీ మంత్రి నారా లోకేష్ మంగళవారం భద్రాచలం వచ్చిన సందర్భంగా బిర్జీ సెంటర్ వద్ద జోరు వానలో తెలుగుదేశం పార్టీ నాయకులు గజమాలతో పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. వీరి వెంట పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు పొదం వీరయ్య కూడా పాల్గొన్నారు. అనంతరం భారీ ర్యాలీగా కొనసాగారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ఉప్పు ప్రాంతాలను ఎటపాక మండలం నెల్లిపాక కూనవరం విఆర్పురం సందర్శించి నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్కే అజీం, కంభంపాటి సురేష్ కుమార్, కొడాలి సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతర రాజేశ్వరి, మాజీ హోంమంత్రి చిన్నప్పరాజు, పట్టణ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా ఉంది. భారతదేశంలో ఈ దేశ ప్రజలకు విముక్తి కల్పించాలని, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు హాయిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేది మేము దేవుడిని మేము ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఇంపు మండలాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరికీ సాయ శక్తి అందించాలని, ఎందుకంటే వాళ్ళు రెండు రోజులు బయటపడాల్సిన అవసరం ఉంది, దానికి వాళ్ళకి శక్తి అందించాలని దేవుడిగా మేము ప్రార్థిస్తున్నాం. గత 7 సంవత్సరాల నుంచి నడుస్తున్న విషయం అది, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి మంచి విషయం మాట్లాడుకుంటే అది 2 నిమిషాలు పనులు సార్. నిర్వాసితులు ఇంకా పరిహారం ఇవ్వకుండా వాళ్ళని బయటకు పంపిస్తారు, ఆ సమస్య ఉండదు, అవన్నీ అక్కడ మారుతారు. దేవుడు ఆలయంలో రాజకీయ ప్రశ్నలు సమాధానం చెప్పవచ్చు. ఏమంటారు?